సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి మన జీవితాన్ని సబ్మిట్ చేయాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్ట్, అండ్ సెకండ్ వన్ వీ షుడ్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్, అండ్ థర్డ్ వన్ వీ షుడ్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ సావరైన్. ఈ మూడు విషయాలు మనం నమ్మి తీరాల్సిందే. దేవుడు ఉన్నాడని నమ్మాలా, దేవుడు మనల్ని కలుగు చేశాడని నమ్మాలి, మూడవదిగా దేవుడు సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం నమ్మి ముందుకు వెళ్ళాలి. దేవుడు నమ్మినటువంటి నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను ధిక్కరించడానికి వీల్లేదు. అసలు పాపం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథలేఖనాలు చెప్తున్నాయి, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి ఆజ్ఞను మీరటమే, ద వయలేషన్ ఆఫ్ గాడ్స్ కమాండ్ ఈజ్ ఎ సిన్. దేవునికి ఆజ్ఞలు మీరటమే పాపము. నిజంగా మొదట్లో ఏదైనా తోటలో ఆదామవ్వలు చేసినటువంటి కార్యం ఏంటి? ఎందుకు వారు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు? దేవుని ద్వారా కలుగు చేయమైనటువంటి వారే, దేవుని రూపంలో దేవుని స్వరూపంలో కలుగు చేయమైనటువంటి వారే, ఈ ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా మహారాణిగా దేవాదేవుడు ఆదామవ్వలను కలుగు చేస్తే దేవుని మాట వినకపోవడం ద్వారా వారు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని మాట మనం వినాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుని బట్టి ఐశ్వర్యాలు, నువ్వు యెహోవా మాట విన్న ఎంత మేలయ్యా. ఈరోజు మాట విన్నటువంటి పరిస్థితుల ద్వారానే ఈరోజు చాలామంది వారి జీవితాల్లో భయంకరమైన పర్యవసానాలు చూడాల్సి వస్తుంది. మాట వింటే మా వాడు బ్రతికేవాడండి, మాట వింటే మా వాడు బాగుపడేవాడండి. చాలామంది చెప్తూ ఉంటారు మాట వినకే చెడిపోయాడు, వినక చెడిపోయాడు అని చాలామంది చెప్తుంటారు. ఈరోజు దేవుని మాట వినకపోతే ఒక వ్యక్తి నాశనంలోకి వెళ్తాడు. దేవుడు ఏం చెప్తాడు? నీ క్షేమం కొరకే చెప్తాడు. నీకు నిత్య జీవాన్ని కలుగు చేయాలని, నీకు ఆనందంతో నిన్ను నింపాలని, శాంతితో నిన్ను నింపాలని దేవుడు కోరుతుంటే మనిషికి దేవుని మాట వినటం ఇష్టం లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథం చెప్పింది. దేవునికి ఆజ్ఞను మీరటం పాపము, సకల దుర్నీతి పాపము, దేవుని విశ్వాసం లేకపోవటం పాపమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. పాపం చే ప్రతి ఒక్కడు ఆ పాపానికి దాసుడని, పాపం నిన్ను పట్టుకునని, పాపం చేస్తున్న వాడు శాంతి సంబంధాలను కోల్పోతాడని, పాపం ఏ నాటికైనా ఒక వ్యక్తికి మరణాన్ని తీసుకువెళ్తాదని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి. రోమా పత్రిక 6:23 పాపం చేయటం వల్ల వచ్చేటువంటి జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. చాలా విషయాలు పాపం గురించి ఉన్నాయి. ఈ రోజున పాపాన్ని విడిచి రమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. దేవునికి లోబడి ఉంటుంటే అర్థం ఏంటి? వాట్ డి మీన్ బై సబ్మిషన్? సబ్మిషన్ మీన్స్ టు బి అండర్ ఒబీడియన్స్. వాట్ ఎవర్ గాడ్ హెస్ కమాండెడ్ అస్ వీ షుడ్ ఏబుల్ టు ఒబే హిమ్. దేవుడు ఏదైతే ఆజ్ఞలు మనకి ఇచ్చాడో దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి.